ఒక వ్యక్తి అయితే అది కూడా ఒక మ్యాటర్ అయిపోతుంది మళ్ళీ. అది కూడా ఈ వాచ్ పీస్ లాగా, లేకపోతే మైక్ లాగా, లేకపోతే ఇదిలాగా, లేకపోతే ఈ కళ్ళు ముక్కులాగా లోపల ఇంకో వ్యక్తి ఏమన్నా ఉన్నాడా? ఇదే రూపంతో ఇంకో వ్యక్తి ఏమన్నా ఉంటాడా? ఉండడానికి అవకాశం లేదు. బయటకు ఒక వ్యక్తి, లోపల ఒక వ్యక్తి, మీకు చూసారా గిన్నెలు ఉంటాయి, గిన్నెలో గిన్న, గిన్నెలో గిన్న, గిన్నెలో గిన్నెలాగా. ఈ శరీరంలో ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా ఆపరేట్ చేసేటువంటి వ్యక్తి ఏమైనా లోపల ఉన్నాడు, లోపల ఇంకో రూపంతో ఉన్నాడని అనుకోకండి. ఒక వ్యక్తి కాదు, అది ఒక మహాశక్తి. దాన్నే మన శాస్త్రాలన్నీ కూడా చాలా అద్భుతమైన పేరిట చైతన్యము అని పేరు పెట్టారు దానికి. ఆ చైతన్యాన్నే ఇక్కడ కైలాస శంకరులు ఆయన అడిగాడు, అన్నమయాత్ అన్నమయం. ఇది అన్నమయ దేహం. ఈ అన్నమయ దేహాన్ని నడిపించేది, దీన్ని కదిపేది, దీన్ని కుదిపేది, దీని ఆఖరికి కలిపేసుకునేది ఏమిటి? చైతన్యమేవ చైతన్యాత్. ఎవడు ఉంటే ఇంట్లో వీణ్ణి ఎవడు కదపడో, ఎవడు ఈ ఒంటిలో ఉంటే ఇంట్లో నుంచి వీణ్ణి కదపరో, ఎవడు ఈ ఒంటిలో నుంచి తప్పుకుంటే దీన్ని ఇంట్లో నుంచి తీసుకెళ్ళి బయట పాడేస్తారో, అది ఎవరు? ఆ తత్వం ఏంటి? అది ఒక తత్వమా? అది ఒక పదార్థమా? అది ఒక స్వరూపంతో కూడుకున్న ఒక వ్యక్తిత్వమా? లేదు అది అరూపమై ప్రకాశించే శక్తి చైతన్యమా? ఏమిటి? దానికి ఏం పెట్టుకుంటాం? దాన్ని ఎలా కనిపెట్టాలి? దాన్ని ఎలా పట్టుకోవాలి? అందుకనే ఇక్కడ ఆ చండాలుడి రూపంలో వచ్చినటువంటి కైలాసాధిపతి ఆ పరమేశ్వరుడు ప్రశ్నిస్తాడు, అయ్యా కింగ్ గంగాంబుని బింబత అంబరే రమణ చాండాల వాటి పయ పూరేచ అంతరమస్తి కాంచనగటి మృత్కుంభయోర్వాంబుదే ప్రత్యగ్వస్తుని సహజానందావబోధాంబుదో నిస్తరంగా సహజా విప్రోయం స్వపచోయమిత్యపి మహాన్ కోయం విభేద భ్రమ. ఈ భ్రమ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కల్పన ఎక్కడి నుంచి వచ్చింది? నేను వేరు నువ్వు వేరు అనేటువంటి ఆ వేర్పాటుతనం ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు అదే ఇప్పుడు కనుక అందరం ఇక్కడ పడుకున్నామనంటే పరిపూర్ణానంద ఇక్కడ ఆయన ప్రవచనం ఇస్తున్నారు, నేను వినడానికి వచ్చాను అని మన ఇద్దరి మధ్య అంతరం ఉంటుందా? నిద్రలో ఈ భేదం లేదే, నిద్రలో ఈ గుర్తింపు లేదు, నిద్రలో ఈ వేర్పాటుతనం లేదు, మరి ఏం జరుగుతుంది అక్కడ? మేలుకున్నప్పుడు ఈ వేర్పాటుతనం అంతా కనిపిస్తుంది. చెట్టు, ఇది మైకు, ఇది వాచు, ఇది టేబుల్, ఇది ఆసనం, అదిగో అది కెమెరా, అది లైటు, అది మనిషి, అది ఫ్యాను, అది కుర్చీ. ఈ వేర్పాటుతనం అంతా కూడా మేలుకున్న తరువాత కనిపిస్తుంది మనకు, పడుకున్నప్పుడు లేదు. అంటే ఒకప్పుడు ఉండి ఇంకొకప్పుడు లేదు అని అంటే మరి ఉండేది సత్యమా లేనిది సత్యమా? ఉండేదాన్ని సత్యంగా అనుకోవాలా? లేని స్థితిని కూడా ఒకటి అనుభవిస్తున్నాం మనం. ఏవీ లేవు అక్కడ ఆ నిద్రలో, ఆ స్థితిలో ఇవేవీ నాకు కనబడట్లేదు. కనబడకుండా పోయినటువంటి ఆ నిద్ర సత్యమా? అన్ని భేదాలు కనిపించే ఈ జాగ్రత్త సత్యమా? అందుకనే ఇక్కడ శంకరులు ఆ కన్ఫ్యూజన్ని రిమూవ్ చేయడం కోసం ఆయన మొట్టమొదటి శ్లోకంతో ఆ చండాల రూపంలో కనిపించే ఆ శంకరుడికి నమస్కరిస్తూ చెప్తారు. నాతో పాటు చెప్పండి ఈ శ్లోకం. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యాసం విదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ సైవాహం నచ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. ఒకసారి శ్లోకం చెప్తాను, జాగ్రత్తగా వినండి. జాగ్రత్ స్వప్న సుషుప్తి సుస్ఫుటతరా యాసం విదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ సైవాహం నచ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. చండాలోస్తు సతు ద్విజోస్తు గురుః ఇత్యేషా మనీషా మమ.
చండాలుడి రూపంలో కనిపిస్తున్నప్పటికీ నువ్వే నాకు ద్విజుడవు, నువ్వే బ్రాహ్మణోత్తముడు. బ్రాహ్మణ బ్రాహ్మణుడు, బ్రాహ్మణ క్షత్రియుడు, బ్రాహ్మణ వైశ్యుడు, బ్రాహ్మణ శూద్రుడు, బ్రాహ్మణ చండాలుడు ఉండొచ్చు. అలాగనే శూద్ర బ్రాహ్మణుడు ఉండొచ్చు, వైశ్య బ్రాహ్మణుడు ఉండొచ్చు, క్షత్రియ బ్రాహ్మణుడు ఉండొచ్చు, చండాల బ్రాహ్మణుడు కూడా ఉండొచ్చు. అంటే ఉపాధి బ్రాహ్మణ ఉపాధి, కానీ లోపలుండే సంస్కారం వేరే సంస్కారం. అలాగనే ఉపాధి బ్రాహ్మణ ఉపాధి అయ్యుండి లోపలుండే సంస్కారము బ్రాహ్మణ సంస్కారం అయ్యుంటే హ్యాట్స్ ఆఫ్, ఇంకా దట్ ఈస్ 100% ఇంక మార్కులు ఇచ్చి పారాడు. కాబట్టి ఇక్కడ బయట కనిపించే ఉపాధి లోపల ఉండే సంస్కారము రెండూ ఏకమై ఉండాలి. అంతేకాని బయట ఉపాధి ఒకటి లోపల సంస్కారం ఒకటి అయితే అక్కడ కొంత విఘాతం కలుగుతుంది. ఒకవేళ బయట శూద్ర ఉపాధి ఉన్నప్పటికీ కూడా లోపల సంస్కారం బ్రాహ్మణ సంస్కారం ఉంటే అది పరిగణలోకి తీసుకోబడుతుంది. అంటే మనకు ఉపాధి ప్రధానం కాదు, మనకు పాలు ఆకలి వేస్తుంది బాగా, వంట వండడానికి ఆలస్యమైంది, అప్పుడు ఏం చేస్తారు ఇంట్లో వెంటనే మజ్జిగ కలిపిస్తారు. ఏమండి కొద్దిగా చల్లగా మజ్జిగ తీసుకొని, ఎండాకాలం వచ్చారు ఈలోగా వంట అయిపోతుందని మజ్జిగ కలిపించారనుకోండి, స్టీల్ గ్లాసులో ఇచ్చారా, గాజు గ్లాసులో ఇచ్చారా, వెండి గ్లాసులో ఇచ్చారా, బంగారు గ్లాసులో ఇచ్చారా, ఏ గ్లాసులో ఇచ్చారో గ్లాసుని మనం అప్రిషియేట్ చేస్తాం, నో డౌట్. కానీ వాస్తవంగా మనం ఆస్వాదించేది, మనం అనుభూతి పొందేది, మనకు ఆకలి తీర్చేది లోపలుండే పదార్థమే, బయటుండే పాత్ర కాదు. అలాగనే పాత్ర లోకానికే కానీ లోపలుండే సంస్కారం వ్యక్తి యొక్క ఉద్ధరణకు ఉపయోగపడుతుంది, వ్యక్తి యొక్క పతనానికి సంస్కారమే కారణం. కాబట్టి ప్రధాన పాత్ర సంస్కారమే పోషిస్తుంది. భౌతికంగా ఉండేటువంటి ఉపాధి ఇట్ హ్యాజ్ ఇట్స్ వాల్యూ, నో డౌట్, బట్ ఇట్ ఈస్ నాట్ అబ్సల్యూట్ వాల్యుబుల్ థింగ్. ఇట్సెల్ఫ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్, ఇట్ హ్యాజ్ ఇట్స్ వాల్యూ. ఓ బ్రాహ్మణ ఉపాధి అని అంటే దానికి ఉండే కొన్ని ఔపాధికమైనటువంటి ఔన్నత్యం ఉంది, అందులో ఏం అనుమానం చెప్పట్లేదు మనం. కానీ ఉపాధే ప్రధానం కాదు, లోపలుండే సంస్కారం ప్రప్రథమమైనటువంటి భూమికగా మన ఆధ్యాత్మిక సంస్కారానికి అది పునాది వేస్తుంది. కాబట్టి ఇక్కడ శంకరులు కూడా చండాలోస్తు, అయ్యా నీ ఉపాధి చండాల ఉపాధి అయినప్పటికీ కూడా సతుద్విజోస్తు, ఆ ఉపాధిలో ఉండేది ఎవరు, ద్విజుడే, బ్రాహ్మణోత్తముడే. అంటే బ్రాహ్మణోత్తముడు అని అంటే అర్థం ఏంటంటే బ్రాహ్మణ శబ్దానికి అర్థం బ్రహ్మజ్ఞానాత్ బ్రాహ్మణ. బ్రాహ్మణుడంటే ఎవరనంటే ఆ పరమాత్మ తత్వానుసంధానంలో లోపల రాగము ద్వేషము ఈర్ష అసూయ కుళ్ళు కుట్ర కుతంత్రాలు ఈ నామరూపాలకి విలువ ఇవ్వడం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాడు గందరగోళమైపోవడం ఇతరుల్ని గందరగోళపరచడం కాకుండా వాడు ఈ అన్ని వికల్పాలకి విలక్షణుడై ఆత్మ చైతన్యమే ప్రకాశించేవాడే బ్రాహ్మణుడు. అది బ్రాహ్మణత్వానికి ప్రధానమైన సంకేతం, బ్రహ్మజ్ఞానాత్ బ్రాహ్మణ అని. కాబట్టి అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని నువ్వు పొందున్నావు, నువ్వు చండాల ఉపాధి చండాలమైనప్పటికీ కూడా నీ యొక్క సంస్కారం బ్రాహ్మణ సంస్కారం. చండాలోస్తు సతుద్విజోస్తు గురుహు, నువ్వే నాకు గురువు ఇప్పుడు. ఎందుకని ఏ బ్రహ్మజ్ఞానమైతే అఖండ చైతన్యమై అనంతమై సర్వత్ర నిండి నిబుడీకృతమై ప్రకాశిస్తూ ఉందో ఆ అఖండమైన చైతన్యాన్ని ప్రబోధించావు కనుక నీకంటే నాకు గురువు ఎవడు గొప్పవాడు లేడు. గురురిత్యేష మనీషా మమ, నన్ను మనీషిగా చేసినటువంటి నా యొక్క ఆ సహజ స్థితిని లౌకిక స్థితి నుంచి నన్ను పారలౌకికమైన స్థితికి చేర్చి ఆ పరబ్రహ్మతత్వాన్ని ప్రబోధపరిచినటువంటి నీవే నాకు గురువువి. అంటే ఎలా పరబ్రహ్మతత్వాన్ని బోధించావు, కేవలం నువ్వు మాటతోటి బోధించలేదు, నీ యొక్క సూక్ష్మ దృష్టి నీ యొక్క గ్రాహ్యం ఏదో నేను గుర్తించగలిగాను. ఏమిటి, జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిత్ ఉజృంభతే, యా సంవిత్ ఉజృంభతే, యా బ్రహ్మాది పిపీలికాంత తనుషు ప్రోతా జగత్సాక్షిని. చూడండి పై లైన్ ఒక రకమైనటువంటి సిద్ధాంతాన్ని వ్యక్తపరుస్తుంది ఒక కోణంలో, రెండవ లైన్ ఏంటంటే ఔపాధిక ధర్మాలన్నింటినీ తెలియచేస్తుంది, ఇక మూడో లైన్ వచ్చేటప్పటికి శైవాహం నచ దృశ్య వస్త్వితి దృఢ ప్రజ్ఞా యస్యాస్తి చేత్ స ఏవ అహం, దాన్ని కలిపితే శైవాహం,
స ఏవ అహం అంటే ఆ పరమాత్ముడే నేను అనేటువంటి దృఢ ప్రజ్ఞాయస్యాస్తి చేత్. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా స్ఫుటతరా అంటే ఈ లోకంలో మనకు మూడే రకాల అనుభవాలు ఉన్నాయి, నాలుగు అనుభవం లేదు. త్రీ స్టేట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ మనకు. ఒకటి మేలుకున్నప్పుడు, ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చారు, కూర్చున్నారు, ప్రవచనం వింటున్నారు, హాయిగా దీని అన్నింటినీ చూస్తున్నారు, నన్ను చూస్తున్నారు, నా శబ్దాన్ని వింటున్నారు, నా ప్రవచనాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇదంతా వేకింగ్ స్టేట్లో జరుగుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళారు, ప్రవచనం అయిపోయింది, ఇంటికి వెళ్ళారు, పలహారం ఏదో తిన్నారు, స్నానం చేశారు, పలహారం తిన్నారు, కొద్దిగా జపం ఏదో చేసుకున్నారు, కొద్దిగా చిట్చాట్ చేశారు, మాట్లాడుకున్నారు, నిద్ర వచ్చింది, పడుకున్నారు. పడుకున్నప్పుడు ఇంకొక ఎక్స్పీరియన్స్ వచ్చింది, అదేంటి? పడుకున్నప్పుడు ఈ వేకింగ్ లేదు కదా. నవ్ యు ఆర్ నాట్ ఏ వేకర్. ఇప్పుడు మేల్కున్న వ్యక్తివి కావు, ఇప్పుడు పడుకున్నావు. ఈ కలలో ఒక అనుభవం వచ్చింది ఏంటంటే, మీరు పైన కూర్చొని నన్ను కింద కూర్చోబెట్టుకుని, స్వామీజీ రోజు మీరు చెప్తుంటే మేము వింటున్నాం కదా, ఇప్పుడు మీరు పైన మీరు కింద కూర్చోండి, మేము పైన కూర్చొని చెప్తామని, ఇప్పుడు మీరు నా ప్లేస్లో కూర్చుని నేను మీ ప్లేస్లో కూర్చుని మీరు చెప్తున్నట్టు నేను వింటున్నట్టు మీకు ఒక కల. అందులో ఎంత ఆనందం పడిపోతున్నారు, అబ్బా వీడికి నేనే చెప్పగలగాలి. బికాస్ అది వేకింగ్ స్టేట్లో కుదరదు. సో దట్ క్యాన్ హ్యాపెన్ వేర్ డ్రీమ్ స్టేట్. వాట్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ వేకింగ్ దట్ ఈజ్ అవైలబుల్ ఇన్ డ్రీమ్. దట్ క్యాన్ బి అవైలబుల్. దట్ ఈజ్ కాదు, దట్ క్యాన్ బి అవైలబుల్. ఇట్ ఈజ్ మేడ్ అవైలబుల్. ఇట్ క్యాన్ బి మేడ్ అవైలబుల్. ఎలాగానంటే మీకు మనస్సులో అబ్బా స్వామి ఎంత బాగా చెప్తున్నారో, ఆయన ఉచ్చారణ కానీ, ఆయన శబ్దం కానీ, ఆయన పదకట్టు కానీ, ఆయన భాష కానీ, ఆయన యొక్క ప్రెజెంటేషన్ కానీ, ఆర్టికులేషన్ కానీ, ఆ మాడ్యులేషన్ కానీ, ఆయన ఎగ్జాంపుల్స్ కానీ, ఇవన్నీ కమ్యూనికేషన్స్ కానీ, ఇవన్నీ చాలా ఎక్సలెంట్. ఓపెనింగ్ కానీ, ఆయన క్లోజింగ్ కానీ, ఇవన్నీ చాలా బాగుంది. హీ సస్టైన్స్ ది ఆడియన్స్ చాలా అద్భుతంగా ఉందని మీరు నన్ను అప్రిషియేట్ చేస్తూ అప్రిషియేట్ చేస్తూ, మీకు తెలియకుండానే లోపల ఒక నన్ను అప్రిషియేట్ చేస్తూ చేస్తూ నా క్వాలిటీస్ని బాగా మీ మీద అట్రిబ్యూట్ చేసుకుంటారనమాట. అబ్బా ఇలా చెప్పగలగాలి ఎవరైనా, ఇలా మాట్లాడాలి ఎవరైనా, ఇలా చూడగలగాలి, ఇలా ఉండగలగాలని. అప్పుడు ఏమైపోతుందంటే మనం క్వాలిటీస్ని మనకు తెలియకుండానే వేకింగ్ స్టేట్లో చూసినటువంటి ఎక్స్పీరియన్స్ చేసినటువంటి క్వాలిటీస్ని మన మీద మనకు తెలియకుండానే అట్రిబ్యూట్ చేసుకుని వేకింగ్ స్టేట్లో కుదరనిది పడుకోగానే మనకు తెలియకుండానే ఆ క్వాలిటీస్ అన్ని అట్రిబ్యూట్ చేసుకుని మనం వెళ్ళి కూర్చుంటాం అక్కడ స్వామీజీని కింద కూర్చోబెడతాం. ఇప్పుడు వింటుంటే స్వామీజీ ఆ డ్రీమ్ స్టేట్లో మనకు ఒక ఆనందం ఏంటంటే ఆయన్నే నేను బీటౌట్ చేయగలిగాను, ఆయన్ని క్రాస్ చేసేసాను. ఆయన చెప్పే ఎగ్జాంపుల్స్ కంటే నేను చెప్పిన దాన్ని చూసి స్వామీజీ అబ్బా వెరీ గుడ్ వెరీ గుడ్ అని చెప్పట్లు కొట్టారు. నేను మాట్లాడుతుంటే స్వామీజీ ఆహా ఎక్సలెంట్ అన్నారు. అంటే ఆయన చెప్తుంటే అంతమంది ఎక్సలెంట్ అని అంటే ఆయన్నే కూర్చోబెట్టుకొని నేను చెప్పగలిగాను. దట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, నో ప్రాబ్లం. లైక్ వైజ్ వీ ఎక్స్పీరియన్స్ అవర్ ఫీలింగ్స్ ఇన్ డ్రీమ్ స్టేట్. సిమిలర్లీ వేకింగ్ స్టేజ్లో కూడా ఆ క్వాలిటీస్ని వాటిని అట్రిబ్యూట్ చేసుకుంటూ అట్రిబ్యూట్ చేసుకుంటూ వాళ్ళు కొంత ఊహల్లోకి వెళతారు, ఒక ఆలోచనల్లోకి. ఆ ఆలోచనల్లో ఏంటనంటే నిజంగా అక్కడ ఆ భగవంతుడు వచ్చి మాట్లాడినట్టు అనుభూతి వాళ్ళకు కలుగుతుంది. మంచిదే కదా, తప్పేం కాదు కదా. లెట్ హిమ్ ఎంజాయ్ ఇట్, లెట్ హిమ్ ఎక్స్పీరియన్స్ ఇట్, వెదర్ ఇట్ ఈస్ సత్యం ఆర్ అసత్యం. వై యు ఆర్ వరీడ్ అబౌట్ దట్? హీఈస్ హ్యావింగ్ హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్. అవన్నీ వాడు అనుభవించాడు కదా, అది వాడికి సత్యం, నీకు అసత్యం అవ్వచ్చు. కానీ వాడి అనుభవాన్ని నువ్వు అసత్యం అని ఎందుకు అంటావు? నీకు కలిగిందా అనుభవం? లేదు. నువ్వు అనుభవించావా? అది లేదు. వాడు అనుభవించాడు, హీ అండర్వెంట్ ఇట్, లెట్ హిమ్ హ్యావ్ ఇట్. దాన్ని మనం ఎందుకు ఖండించాలి? కాకపోతే వాడిని మనం కొద్దిగా ఇంకా పెంచే ప్రయత్నం చేయాలి. నాయన ఈ ఆలోచనల వరకే పరిమితం అవ్వకుండా ఇంకొద్దిగా ఎదిగి చూడగలిగితే నీకు వాస్తవం అర్థమవుతుందని చెప్పగలగాలి. ఎలాగైతే ఇక్కడ సూర్యుడు ఉదయిస్తున్నాడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు అనేటువంటి సిద్ధాంతాన్ని మనం అంగీకరించినప్పటికీ కొద్దిగా ఎదిగిన తర్వాత నాయనా సూర్యుడు అనేటువంటి వాడికి ఉదయము అస్తమనం అనేటువంటి దోషాలు లేవు, ఆ ఘడియలు లేవు, అతను నిత్య ప్రకాశకుడు, హీ సెల్ఫ్ ఎఫల్జెంట్, ఎప్పుడూ ప్రకాశించేవాడే, వాడికి చీకటి కానీ వాడికి ఉదయం కానీ ఉండదు, ఈ చీకటి కానీ సూర్యోదయం కానీ ఇది మనకే అని మనం చెప్పిన తర్వాత వాడు అర్థం చేసుకునేటువంటి బుద్ధి ఎదిగినప్పుడు చెప్పాలి. కానీ అర్థం కాని బుద్ధికి మనం చెప్పామనుకోండి, మనల్ని ఒకలాగేలా చూసి పో పక్కకు పో, ఎదుగో చూడు ఇప్పుడు చీకటిగా ఉంది, సూర్యుడు లేడు చూపించు, నిజంగా సూర్యుడు ఎప్పుడు నిత్య ప్రకాశకుడు అయితే చూపించి అంటాడు, మనం ఎక్కడి నుంచి చూపిస్తాం? ఇప్పుడు చూపించలేం. ఇప్పుడు అందుకనే దేవుడుంటే నా దగ్గరికి రమ్మనమనండి అనేవాళ్ళకి కూడా ఇదే పరిస్థితి.
ఇప్పుడు రాత్రిపూట చీకట్లో చీకటి సూర్యుడికి లేదురా అబ్బాయి, సూర్యుడు ఎప్పుడు ప్రకాశిస్తుంటాడనంటే వాడు ఎలాగైతే నమ్మడో వీడు అలాగనే నమ్మడు. దేవుడు ఉంటే నా దగ్గరకు రమ్మనమనండి అంటాడు వాడు. వీడు ఒక హిరణ్యకశిపుడే. ఇప్పుడు మీరు ప్రహ్లాదుడా చెప్పండి, అప్పుడు వాడితో మాట్లాడండి. మీరు ప్రహ్లాదుడైతే అక్కడ హిరణ్యకశిపుడితో మాట్లాడండి, లేకపోతే ఒక దండం పెట్టి పక్కకు తప్పుకోండి. వాడు హిరణ్యకశిపుడు, చూపించు నాకు ఇక్కడ దేవుణ్ణి, నీకు 2 నిమిషాలు టైం ఇస్తాను, 3 నిమిషాలు టైం ఇస్తాను. సో ఇవన్నీ కూడా ఇలాగ నోటుకొచ్చినట్టు మాట్లాడుకునేదానికి పనికొచ్చేటువంటి అంశాలు కావు ఇవి. వీటన్నిటికీ సత్యాలు ఉన్నాయి. వీటన్నిటి వెనక ఒక విచారణ ఉంది. ఆ విచారణ చేయాలి, బుద్ధితో చేయాలి, కానీ కళ్ళతో కాదు ఇవి. కాబట్టి సూర్యుడు నిత్యప్రకాశకుడు అని అంటే మన కంటికి కనపడదు ఆ సత్యం, కానీ అది సత్యం. ఎందుకని, చీకటి సూర్యుడికి ఉంటే ఇక అయిపోయింది, ఇంకా సూర్యుడు కూడా కథం, కేల్ కథం, దుకాన్ బంద్. కానీ సూర్యుడికి చీకటి లేదు అనేటువంటి సత్యాన్ని కళ్ళతో చూపించలేము, బుద్ధికి తెలియజేయగలం. ఎందుకని, ఆ బుద్ధి ఎదగాలి వాడిలో. అలాగనే భగవంతుడు ఉన్నాడు అనేటువంటి దాన్ని కళ్ళకి చూపించలేము, బుద్ధికి మాత్రమే తెలియజేయగలం. ఎప్పుడు, నీలో ఆ బుద్ధి ఎదిగి ఉంటే రా నా దగ్గరికి, నీకు ఆ బుద్ధి లేకపోతే రాకు. నాకు టైం వేస్ట్, నీకు టైం వేస్ట్. కాబట్టి ఆ పరిపక్వత, ఆ పరిణతి మనిషిలో ఎదగాలి. ఆ పరిపక్వత వస్తే ఆ బుద్ధికి మనం ఏదైనా అందజేయగలం, అర్థం చేయించగలం. ఇప్పుడు ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఇప్పుడు వాడికి చెప్పామనుకోండి, సూర్యుడికి ఉదయం లేదు, అస్తమనం లేదు, హీ సెల్ఫ్ ఎఫల్జెంట్, హీఈస్ ఎవర్ ఎఫల్జెంట్. అతనికి అస్తమనం లేదు, ఉదయం లేదు, అతను ఎప్పుడు ప్రకాశించేవాడని చెప్పామనుకోండి, దాన్ని అర్థం చేసుకోగలిగేటువంటి విజ్ఞానం, ఆ ప్రజ్ఞానం వీడి బుద్ధి దాన్ని అందుకోగలదా, వాడికి చెప్పాలి. కాబట్టి ఇక్కడ కూడా శంకరులు చాలా అమోఘమైనటువంటి కోణంతో ఆ వాస్తవికతను మన ముందు ఉంచడం కోసం ఇక్కడ ఆయన ఒక గొప్ప ప్రక్రియ తీసుకున్నారు. దానికి పేరు అవస్థాత్రయ ప్రక్రియ అని పేరు. జాగ్రత్ స్వప్న సుషుప్తిసు స్ఫుటతరా యా సంవిత్ ఉజృంభతే, ఆ లైన్లో అవస్థాత్రయ ప్రక్రియ అంతా తీసుకొచ్చేశారు. అంటే పంచకం 5 శ్లోకాల్లో మనకు అన్నీ చెప్పేయాలి ఆయన. ఇప్పుడు అందులో మొట్టమొదటి శ్లోకంలో ఆయన అవస్థాత్రయ ప్రక్రియ తీసుకున్నారు. అంటే ఇది మన అనుభవం, ఇది మన స్వానుభవాన్ని తీసుకున్నారు. ఏమిటయ్యా, నువ్వు దేన్ని సత్యం అనుకుంటున్నావు చెప్పు. భగవంతుడి మాట పక్కన పెట్టాయి, నీకు కనపడట్లేదు దేవుడు, నువ్వేం మాట్లాడకు వాడి గురించి ఇప్పుడు వద్దు మనకు. భగవంతుడి మాట పక్కన పెట్టు, ఈ లోకం నీకు కనిపిస్తుందా? కనిపిస్తుందండి. కానీ ఇలా కనిపించే ఈ లోకం మెలకు ఉన్నప్పుడు, మేలుకున్నప్పుడు ఇలా కనిపించే ఈ లోకం, నువ్వు పడుకున్నప్పుడు కలలోకి వెళితే తలకిందులుగా కనిపిస్తుంది. ఇప్పుడేమో మేలుకున్నప్పుడు స్వామీజీ ప్రవచనం చెప్తున్నారు, నువ్వు వింటున్నావు, కానీ నిద్రలో నీకు ఆ క్వాలిటీస్ అన్ని అట్రిబ్యూట్ చేసుకుని నువ్వు ప్రవచనం చెప్తావు, నీ యొక్క కలలో స్వామీజీ కూర్చొని వింటారు. అది సత్యమా? ఇది సత్యమా? ఇది కూడా నీ అనుభవమే కదా. వేకింగ్ స్టేజ్ ఆల్సో ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్, డ్రీమ్ స్టేట్ ఆల్సో ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్. మేలుకున్నప్పుడు నువ్వు అనుభవించింది సత్యమే, ఇప్పుడు కలలో నువ్వు అనుభవించేది కూడా సత్యమే. ఇప్పుడు ఇంకొకటి చెప్తాను, ఈ కళ కూడా పడిపోయి అసలు స్వామీజీ లేరు, నువ్వు లేవు, ఈ హాలు లేదు, ఏది లేదు, ఏ గోళా లేదు, అన్నీ వదిలేసి పడుకున్నావు, గాఢ నిద్రలో పడుకున్నావు, హాయిగా ఉన్నావు, ఇప్పుడు ఏమీ లేనిది అక్కడ నీ అనుభవం, అది సత్యమా? ఏది సత్యం చెప్పు. మళ్ళీ మేలుకుంటావు, ఇది సత్యం అంటున్నావు, మళ్ళీ పడుకుంటావు, కలలు కంటావు, అది సత్యం అంటావు, మళ్ళీ గాఢ నిద్రలోకి వెళతావు, ఏమీ లేదంటావు. ఏమీ లేనిది సత్యమా? మేలుకున్నప్పుడు కనిపించేది సత్యమా? ఇది కలలోకి వెళ్ళినప్పుడు తలక్రిందులుగా నీ అనుభవంలో ఉండేది సత్యమా? ఏది సత్యం చెప్పు, ఈ మూడిట్లో ఏది సత్యం? ఈ మూడు నీ అనుభవాలే, కానీ ఈ మూడు నీ అనుభవాల్లో ఏదో ఒక్కటే సత్యమై ఉండాలి. మూడు సత్యాలు అవ్వడానికి లేదు. ఏది సత్యం? మనం అనుకుంటాం మేలుకున్నప్పుడు ఉండేదే రియాలిటీ అనుకుంటాం. నిజంగా చెప్పండి, మేలుకున్నప్పుడు 12 అవర్స్ మనం ఏదైతే చేస్తున్నామో ఇదంతా రియల్ అనుకుంటాం, మళ్ళీ రాత్రి అంతా కూడా కలకన్నది ఏం అన్రియల్? అది నిజంగా అది అన్రియల్ అయితే ఒక్కసారి అనుకుంటాం, రోజు కలలు కంటూనే ఉన్నాం, రకరకాల కలలు. అన్రియల్ అనుకుని కలకంటారా మీరు? మేలుకున్న తర్వాత అబ్బబ్బా ఏమిటోనండి బాబు, మంచి కల వచ్చింది, పోయిందంటారు. కల కంటున్నప్పుడు అది అన్రియల్ అనుకుంటే ఇంకా కల కనరు మీరు, కల ఉండదు. అది సత్యం అనుకుంటున్నారు కాబట్టే అక్కడ కల కూడా సత్యంగా జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి అక్కడ ఆ డ్రీమ్ ఎక్స్పీరియన్స్ ఒకటి, వేకింగ్ ఎక్స్పీరియన్స్ ఒకటి. సరే, ఈ మూడు పక్కన పెట్టండి,
ఒకరోజు మనతో కలిసి నడిచి కలిసి ప్రయాణం చేసి మన జీవిత భాగస్వామిగా మన జీవితాన్ని పాలు పంచుకుని పిల్లలకి తండ్రిగా లేకపోతే తల్లిగా ఇంత వ్యవహరించినటువంటి వ్యక్తి ప్రాణం పోగానే తీసి మనం సాయంత్రం అయ్యేటప్పటికి సంధ్య పడిపోతుందని కాల్ చేస్తున్నాం. ఇక ఆ వ్యక్తి లేడు మన మధ్య. ఇంతకు ముందు వరకు ఉన్నాడు ఆయన, ఈరోజు ఆయన పనికి రాకుండా పడ్డాడు, తీసుకెళ్ళి కాల్ చేసాం. ఇక నుంచి పనికిరాని దేహం కూడా కనపడదు మనకు. ఇప్పుడు ఏది సత్యం చెప్పండి? ఉన్నది సత్యమా, తీసుకెళ్ళి కాల్ చేసింది సత్యమా, ఇప్పుడు లేడు అనేటువంటిది సత్యమా? ఏది సత్యం? ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇంతవరకు ఉన్నాడు మనతో, తిరుగుతూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ, ఒక్కసారి ఏదో కార్డియాక్ అరెస్ట్ అయింది, ఏదో సంథింగ్ ప్రాబ్లం వచ్చింది, అయిపోయింది, పడిపోయాడు మనిషి, కుప్పకూలి పడిపోయాడు, ప్రాణం పోయింది, అక్కడ పెట్టుకున్నారు. ఇప్పుడు లేపుతుంది ఆవిడ, ఏమండి లేవండి లేవండి, పిల్లలు వచ్చారండి, కొడుకు వచ్చాడండి, కోడలు వచ్చిందండి, అదిగో మనవుడు పిలుస్తున్నాడు అండి, లేవండి లేవండి అని అరుస్తుంది. నథింగ్, ఏం లేదు, స్పర్శ లేదు, చలనం లేదు, ఏమీ లేదు, ఇంకా అయిపోయింది, దట్స్ ఇట్, ఫినిష్డ్. తీసుకెళ్లారు, ఇప్పుడు కాల్ చేశారు, ఇంకా అది ఉపయోగపడదు. ఎందుకు అది ఉపయోగపడుతుంది? అది ఎందుకు ఉపయోగపడుతుంది చెప్పండి? ఇంకా అయిపోయింది, దాని ప్రయోజనం అయిపోయింది, ఉపయోగపడదు. ఇప్పుడు తీసుకెళ్ళి కాల్ చేశారు, ఈ మూడిట్లో ఏది సత్యం చెప్పింది? ఇంతకుముందు ఉన్నది సత్యమా, తర్వాత ఉపయోగపడకుండా పడి ఉన్నది సత్యమా, లేదు కాల్ చేసిన తర్వాత ఇక లేడనేది సత్యమా? ఏది సత్యం? ఈ ప్రతి కాలంలో ఏ కాలంలో అది సత్యం. ఉన్నప్పుడు ఉన్నది సత్యం, ప్రాణం పోయి పనికి రాకుండా పడున్నప్పుడు ఉండేది, అప్పుడు పనికి రాకుండా పడున్నది సత్యం, ఇప్పుడు కనబడకుండా ఉండేది ఈ కాలంలో ఇది సత్యం. అంటే ఈ సత్యానికి కూడా ఒక స్థిరత్వం లేదు, మారిపోతూ ఉందన్నమాట ఇది. అంటే శంకరులు అంటారు, సత్యం మారదయ్యా, వస్తువులు మారుతూ ఉంటాయి, సత్యం ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఒకప్పుడు రూపం లేకుండా తల్లి గర్భంలో ఒక బిందువు రూపంలో లోపలికి వెళ్ళాం, ఒక చిన్న బిందువు రూపంలో, అందులో కోటాను కోట్ల క్రిములలో ఒక క్రిమిగా లోపలికి వెళ్ళి మనం సెటిల్ అయ్యాం అక్కడ. అక్కడ ఏం రూపం లేదు. తర్వాత మెల్లమెల్లగా ఎన్ని రూపాలు వచ్చాయో, పెసరపప్పులా మారాం, శనగపప్పులా మారాం, శనగ్గింజలా పెద్దగా ఉబ్బాం, తర్వాత ఒక చిన్న పిండమయ్యాం, కోడిగుడ్డు ఆకారంలోకి వచ్చాం, తర్వాత కళ్ళు ముక్కు కాళ్ళు చేతులన్నీ బయటకు వచ్చాయి, ఒక రూపం వచ్చింది, ఇంత ఇంత స్థాయికి ఎదిగాం, అక్కడి నుంచి బయటకు వచ్చాం, అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే, ఒకరోజు ఏమీ కనబడకుండా పోతున్నాం. ఇవన్నీ సత్యాలా? ఇన్ని సత్యాలు ఉండవు, సత్యం ఒకటే. కానీ ఒక రూపం వస్తే సత్యానికి, ఆ రూపం మారుతూ ఉంటే సత్యం కూడా మారుతున్నట్టుగానే కనిపిస్తుంది. కానీ సత్యానికి మార్పు ఉండదు, రూపాలకే మార్పు ఉంటుంది. ఎలా? కాంతి అనేది నడవదు, దాన్ని పట్టుకున్న వ్యక్తి నడుస్తుంటాడు కాబట్టి లైట్ కూడా ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంటుంది. అలాగని ఇక్కడ కూడా మనము ఒక రూపాన్ని మనం కనుక చూస్తే ఆ రూపాన్ని మనకు సత్యంగా కనిపించేలాగా రూపం కనిపిస్తుంది. కానీ ఆ రూపాన్ని పరిశోధన చేసి, పరిశీలన చేసి, విచారణ చేసి అవతల ఒడ్డుకి కనుక మనం వెళ్ళగలిగితే ఈ రూపం సత్యం కాదు, స్వరూపమే సత్యం అనిపిస్తుంది. ఆ స్వరూపం ఏమిటి అని అడిగితే ఇక్కడ అంటారాయన, జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యాసంవిత్ ఉజృంభతే. బాగా చూడండి, నేను ఇప్పుడు మేలుకున్నాను కదా, ఇప్పుడు అన్ని ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అసలు వాట్ ఈజ్ వేకింగ్ స్టేజ్, వాట్ ఈజ్ డ్రీమ్ స్టేజ్ అండ్ వాట్ ఈజ్ డీప్ స్లీప్ అని అడిగితే బాగా ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఏంటనంటే వేకింగ్ స్టేజ్లో నేను కళ్ళు ముక్కు కాళ్ళు చేతులు ఇంద్రియాలు దేహము మనస్సు బుద్ధి ప్రాణము చిత్తము ఆత్మ అన్నిటినీ ఉపయోగించుకుంటాను. మొత్తం కంప్లీట్గా అన్నిటినీ ఉపయోగించుకుంటేనే ఈ వేకింగ్ స్టేజ్లో నేను ఉపయోగపడతాను. లేకపోతే ఇవన్నీ లేవలేదనుకోండి, ఇంద్రియాలన్నీ పడిపోయి ఉన్నాయనుకోండి, నేను మటుకు లేచాననుకోండి, కుదరదు, వేకింగ్ స్టేజ్ ఉండదు. కాబట్టి ఇంద్రియాలు దేహము ప్రాణము మనస్సు బుద్ధి ఆత్మ అన్నిటినీ కలుపుకుంటే ఈ మేలుకున్నటువంటి స్థితి. ఇప్పుడు కల ప్రపంచం అంటే ఏంటి? డ్రీమ్ స్టేట్ అంటే, డ్రీమ్ స్టేట్ అంటే ఏదో కాదు, డ్రీమ్ స్టేట్కి వెళ్ళేటప్పటికి కొన్ని డివైడ్ అయిపోతాయి, కొన్ని మైనస్ అయిపోతాయి. ఏమిటనంటే ఈ దేహం పనికిరాదు అక్కడ, ఈ దేహం బెడ్ మీద ఉంటుంది, ఈ ఇంద్రియాలు పనికిరావు, ఇవన్నీ అక్కడే బెడ్ మీద ఉంటాయి అవయవాలు ఇంద్రియాలన్నీ. కాకపోతే ప్రాణం ఆడుతూ ఉంటుంది అక్కడ. ఏంటనంటే సూక్ష్మ శరీరం అంటే మనస్సే శరీరం నాకు అక్కడ కలలో. బాగా ఆలోచించండి,
నా మనస్సే శరీరం అవుతుంది. అంటే లోపల నేను పడుకున్నప్పుడు ఒక కళ ఏర్పడుతుంది కదా, అందుకనే కళ అంటే అర్థం ఏంటంటే నా మనస్సే ఏ ఏ సంకల్పాలని కోరుకుందో ఆ సంకల్పాల రూపాలతో అంతా నా మనస్సే అక్కడ ఒక ప్రపంచాన్ని ఏర్పరుచుకుంది. ఆ ప్రపంచాన్ని ఏర్పరుచుకుని అక్కడ అనుభవిస్తూ ఉంది. ఇప్పుడు కళ పడిపోయేటప్పుడు ఏమైపోతుంది, ఆ మనస్సు ఇలా విత్డ్రా అయ్యేటప్పటికీ అన్నీ పడిపోయి ఆ మనస్సు ఏమైపోతుంది, అది కూడా పడిపోతుంది. అప్పుడు ఏమైందనంటే దాన్ని సుషుప్తి అన్నారు, డీప్ స్లీప్ అన్నారు. అక్కడ ఏమైపోయిందనంటే ఈ దేహము నాకు స్పర్శ లేదు, ఈ దేహం ఉంటే ఎంత లేకపోతే ఎంత, అక్కడ నిద్రలో వచ్చి కొడుతున్నారు, హే బా బొద్దులా పడుకోనండి బాబు, వీడు వీడు చచ్చున్నాడా బతుకున్నాడు ఒకసారి చూడండి అంటారు. అంతలా పడుంటాడు మనిషి కొట్టుకుంటున్నా కూడా. అందుకనే ఆ స్థితి మనకు రాత్రి 2-3 ఆ ప్రాంతంలో ఉంటుంది. కాబట్టి హాయిగా తస్కరా నాంపత ఏ నమః, దొంగలందరికీ కూడా ఆ స్థితి బాగా అనువుగా ఉంటుంది. మనకు ఎలా ఆ స్థితి అనువుగా ఉంటుందో దొంగలకు కూడా ఆ స్థితి అనువుగా ఉంటుంది. వాళ్ళు దిగి హాయిగా, ఎందుకని మనకేం తెలియదు అసలు దేహమే మంది కాదు, ఇంక ఇంట్లో ఉండేది మనకు సంబంధం ఏంటి, అందుకనే వాడు పట్టుకుపోతాడు. కాబట్టి ఆ నిద్రలో ఏం జరుగుతుందనంటే ఈ దేహంతో నాకు తాదాత్మ్యం లేదు, ఈ ప్రాణం ఆడుతున్నా ఆడకపోయినా నాకు సంబంధం లేదు, మనోబుద్ధులు నాకు తెలియదు, అసలు ఏమీ లేకుండా పడున్నాను, దట్ ఈజ్ డీప్ స్లీప్. అంటే ఏం జరుగుతుందనంటే ఆ గాఢ నిద్రలో ఇవన్నీ ఉన్నాయి, ఎలాగైతే పొట్లం కట్టేసి ఒక మూలన పడేస్తే అలా పడుంటాయో అలాగని ఇదంతా మంచం మీద పడున్నాయంతే. బస్ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం, ప్రాణము, దేహము, ఇంద్రియాలు అన్నీ ఒక మూట కట్టి పడేసినట్టు పడున్నాయి. నాకేం సంబంధం లేదు, నాకు దీంతో ఏమీ స్పర్శ లేదు, అసలు అనుభవమే లేదు. అసలు ఎవడైనా వచ్చి కాళ్ళు గోకినా కూడా నాకు తెలియదు. అందుకనే దొంగ దిగుతాడు, చూస్తాడు, ఇలా గోకుతాడు, వీడేం లేవడు, బాగుందనుకుంటాడు, తలగడ కింద ఉండే తాళాలు తీసుకుని శుభ్రంగా ఓపెన్ చేసి అన్నీ కట్టుకుని మళ్ళీ ఇంకోసారి గోకుతాడు, వీడేం లేవడు, తలగడ కిందే తాళాలు పెట్టేసి అన్ని తాళం వేసి వెళ్ళిపోతాడు. వీడికేం సంబంధం లేదు అక్కడ, ఏ ఎందుకు అయిపోయాడు అలాగా అంటే సంబంధం పెట్టుకోవడం ఒక అవస్థ, సంబంధాన్ని విత్డ్రా చేసుకోవడం ఇంకొక అవస్థ. అది పెట్టుకోవడం విత్డ్రా చేసుకోవడం అనేది రోజు జరుగుతుంది, అలాగనే జీవితంలో పుట్టినప్పుడు ఒకసారి జరిగింది, ఆఖరిగా ఒకసారి జరుగుతుంది, అప్పుడు పర్మనెంట్గా ఒకసారి విత్డ్రా చేసుకుని వెళ్ళిపోతాడు ఈ సంబంధాలని.